ఇప్పుడు జాతీయ పార్టీల ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోతున్నది. పోను పోను జాతీయ పార్టీలకి స్థానం లేదు దేశంలో, ప్రాంతీయ పార్టీలు ఒక కూటమిగా వస్తాయి అనేటువంటి వాదన ఎక్కువ మంది మేధావుల్లో జరుగుతుందండి. సార్, ఈ పర్సెప్షన్ నేనే తప్పుకోను సార్. ఎందుకంటే 91లో కూడా జాతీయ పార్టీలు చాలానే వచ్చినాయి. మీకు ఇంతెందుకు, 67లో మొట్టమొదటిసారిగా ప్రాంతీయ పార్టీ తరగతి ఉత్తరప్రదేశ్లో ఒక ప్రభుత్వం ఏర్పడింది చరణ్సింగ్ గారి నాయకత్వంలో. అప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు ఎమర్జ్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ అప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో కానీ ఎన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి సార్? అక్కడ ఎన్జీ రంగా పార్టీ ఒకటి, జస్టిస్ పార్టీ ఒకటి, స్వతంత్ర పార్టీ ఒకటి, ఇన్ని పార్టీలు అక్కడ అప్పుడు 24 సీట్లు ఎన్జీ రంగా పార్టీ కామగారు కర్షక పార్టీ ఏదో ఉండింది, వాళ్ళు గెలిచారు. సిపిఐ గెలిచింది అక్కడ, దాని తర్వాత స్వతంత్ర పార్టీ గెలిచింది, జస్టిస్ పార్టీ గెలిచింది అక్కడ. ఇవన్నీ కూడా గెలిచిన ఆంధ్రప్రదేశ్లో గెలిచినాయి కదా 53 ఎన్నికలలో. ఇక్కడ తెలంగాణలో పీడిఎఫ్ పేరు మీద కమ్యూనిస్టులు పోటీ చేస్తే ఇక్కడ కూడా గెలిచినారు కదా. ప్రాంతీయ పార్టీలు ఇప్పుడే, అప్పుడే రామరాజ్య పరిషత్ అని ఒక పార్టీ ఉండింది, అప్పుడు కూడా ఆ పార్టీ కనుమరుగా అయిపోయింది కదా, ఇప్పుడు లేకుండా పోయింది కదా. హిందూ మహాసభ ఒక పార్టీ ఉండే లేకుండా పోయింది కదా. ఈ రోజున ఎందుకు చెప్తుంటే, ప్రాంతీయ పార్టీలు 50 దశకంలో కూడా ఉండినాయి, 90 దశకంలో ఉన్నాయి, 2000 దశకంలో ఉన్నాయి. మీకు 91లో విపి సింగ్ ప్రాంతీయ పార్టీ కాకుండా, దేవీలాల్ ప్రాంతీయ పార్టీ కాకుండా, అజిత్ సింగ్ ప్రాంతీయ పార్టీ కాకుండా జాతీయ రాజకీయాలు ఏం లేరు కదా. వాళ్ళు ఒక ఆయన ఉత్తరప్రదేశ్కి, ఒక ఆయన హర్యానాకు, ఒక ఆయన బీహార్ కన్ఫండ్ అయితేనే విపి సింగ్ ప్రధానమంత్రి అయ్యండు. అన్నిటికంటే ఎక్కువ 96లో ప్రాంతీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులే కదా ప్రధానమంత్రులు అయింది. అప్పటికంటే ఇప్పుడు ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత తగ్గిందా పెరిగిందా మీరు ఒకసారి అవలోకనం చేస్తే, ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యం, సిపిఎం ఎంత జాతీయ పార్టీ అనుకున్న 2 రాష్ట్రాల పరిమితమైన పార్టీయే కదా. సిపిఐ అయితే ఆ మాత్రం కూడా లేనేలేదు కదా. మరి జాతీయ పార్టీ అని చెప్పుకున్నా అది బిజు పట్నాయకత్తే ఒరిసాకు మాత్రమే పరిమితమైన వ్యక్తి కదా. జేఎంఎం ఓన్లీ జార్ఖండ్కు మాత్రం పరిమితమైన పార్టీ కదా. ఏజీపీ ఓన్లీ అస్సాంకే పరిమితమైన పార్టీ ఉండే కదా. ఇప్పుడు ఏం మరి అంతేందుకు, రామకృష్ణ హెగ్డే ఉన్నప్పుడు కర్ణాటకలో 2 జాతీయ పార్టీలు ఉండే కదా. కాబట్టి ఇప్పుడు అవి ఆ ప్రాంతీయ పార్టీలు లేకుండా పోయినాయి కదా, కొన్ని కనుమరుగా అయిపోయినాయి కూడా కదా. కాబట్టి ప్రాంతీయ పార్టీలు కొత్తగా వచ్చినాయి, వాటికి బలం పెరిగింది అనేటువంటి ఆ ఆర్గ్యుమెంట్ను నేనైతే నమ్మను. ఇప్పుడు లెక్కలు కూడా చెప్తున్నాయి కదా. ఈరోజున రాజీవ్ గాంధీ తర్వాత మొట్టమొదటిసారిగా బీజేపీకి పూర్తి అధికారం వచ్చింది. రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలే ఆ 2-3 సీట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు అది కూడా లేదు కదా పరిస్థితి. జాతీయ పార్టీలు ఇవన్ను కాశ్మీర్లో కూడా పీడీపీ తర్వాత బీజేపీ 3 సీట్లు గెలిచింది. అక్కడ ఇంకొక పార్టీ ఉండేది, అది భీమ్ సింగ్ పార్టీ ఒకటి ఉండేది. అట్లా చాలా ప్రాంతర్ పార్టీ ఉంది. బన్సీలాల్ పార్టీ ఒకటి, హర్యానాలో ఇంకొక పార్టీ ఉండేది. చిన్న చిన్న పార్టీలు, చిన్న చిన్న పార్టీలు అన్నీ కనుమరుగైపోయినాయి సార్ ఈ రోజున. అవి లేవు కూడా. ఫార్వర్డ్ బ్లాక్ చెప్పుకోవడానికి మన పేరు మాత్రం మిగిలింది. ఆర్ఎస్పీ రెవల్యూషన్ సోషలిస్ట్ పార్టీ పేరుకు మాత్రం మిగిలింది. అంటే చాలా పార్టీలు, ఒక్కొక్క పార్టీలు కనుమరుగైపోయినాయి, ఒక రకంగా కనుమరుగైపోయినాయి. ఈ రోజున జాతీయ పార్టీలకు దేశ రాజకీయాల్లో మరింత అవకాశం పెరిగింది. అయితే కాంగ్రెస్ సంస్థాగతంగా పూర్తిగా బలహీన పడ్డది కాబట్టి అది అందిపుచ్చుకోలేకపోతున్నది నా అభిప్రాయం ఖచ్చితంగా. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. చాలా విషయాలు, థ్యాంక్ యూ.